కాబట్టి ఈసారి కార్పొరేషన్ అన్న ఒక్కటి గుర్తుంచుకోండి, ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది 100% భారతీయ జనతా పార్టీ. మీరు మర్చిపోండి, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పత్రం అనే పోయేసారి 40 గెలిచాం, ఈసారి ఏం గెలుస్తాం, ఈసారి మొత్తం వారు వంచడే 100% మనం మేయర్ మనమే. ఎందుకంటే ఎంఐఎం పార్టీ వాడు గోడ వేసినాడు, ఇటు దుంకాలన్నా అటు దుంకాలని చూస్తాను ఇంకా అంటే గుంజడానికి. ఇది కాంగ్రెస్ వాళ్ళు సాగేవాడు మొక్కనే ఉన్నారు అనికి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు, ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి రాష్ట్రపతి వారి. ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నెక్స్ట్ మూడు పార్టీలు కలిసి పక్క పోటీ చేస్తాయి, మూడు కానీ ఎవరి మీద, ఎందుకోసం, ధర్మము దేశము ఈ భాగ్యనగర రక్షణ కోసం ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో కట్టుబడి ఉన్నది కాబట్టి, రక్షించే పార్టీ అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా మూడు పార్టీలు ఒకటే వస్తాయి, నెక్స్ట్ మనం వస్తాం. ఈ పోటీలో 100% భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుంది అన్న మర్చిపోయి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. వదిలిపెట్టే ప్రసక్త జిహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఓవైసీ గారు, ఇంకొక బంగ్లాదేశ్ పాకిస్తాన్ తెచ్చుకున్నాయన్న మనమే గెలుస్తాం, 100% జిహెచ్ఎంసీ మనమే గెలుస్తాం. మీరు మెంబర్షిప్ చేయండి, మీరు ప్రజలు తిరగండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, 100% గెలిపిస్తుంది. ఇలా మొత్తం అన్ని సీట్లు గెలుస్తాం, దీనిలో ఎంఏఎం పార్టీ అవడేసి పడేసింది సార్, వాణి ఆడవాళ్ళు లేకుండా ఇస్తాం, ఎవడయ్యే జాగ్రత్త కాదు మనదే. ఇంకా భాగ్యలక్ష్మి గుడి దగ్గర రానియమంటే పోయినాం, పోయినాం లేదా, ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఆనవాళ్ళు లేకుండా ఇస్తాం రాసిపెట్టుకొని, ఎంఐఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం తరిమి తరిమి కొట్టే బాధ్యత ఈసారి భాగ్యనగర్ ప్రజలది, మీ అందరు ఎంఐఎం పార్టీ పేరు లేకుండా ఇస్తాం, ఎంఐఎం పార్టీ సంఘటన చూస్తాం ఈసారి, వాటితో పాటు వీళ్ళు వాళ్ళు ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వచ్చినా ఏం లేదు మనం గెలుస్తాం రాసిపెట్టుకోండి. కాబట్టి టికెట్ మీకు రావాలి, టికెట్ రావాలంటే బండి సంజయ్కి రైట్ హ్యాండు, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరావుకి లెఫ్ట్ హ్యాండు, రవికి స్ట్రేట్ హ్యాండు, ఈ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవ్వరికి రావు టికెట్లు, ఎవరికి వస్తాయి, ఎవరికి వస్తాయి, కమిట్మెంట్ తోని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు పక్క టికెట్ వస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్, హైయెస్ట్ మెంబర్షిప్ దేనికోసం అంటే మీరు గుర్తుంచుకోవాలి, కార్పొరేటర్ గెలవాలంటే మీకు మంచి పార్టీ మంచి అవకాశం ఇచ్చేది. మీ డివిజన్లో ఒక 50,000 ఓట్లు ఉంటే ఒక 30,000 మందితో మెంబర్షిప్ చేసి అనుకోండి, మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేశాక భారతీయ జనతా పార్టీ నాది, ఇది నా పార్టీ అని అనుకుంటారు అనుకోరా, అటువంటిప్పుడు ఎన్నికలు రాగానే ఏమవుతుంది, ఎవరు కొట్టేస్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు పైసలు ఇచ్చినా కూడా ఓటేసినప్పుడు వీడు బాగా బలిసి బలిపెట్టి పైసలు ఇచ్చిన కానీ పార్టీ ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ, పువ్వు తక్కన గుర్తుతాడు రోడ్డు పక్క ఇస్తాడు, నా పార్టీ నేను మెంబర్షిప్ చేసిన పార్టీ అన్నప్పుడు మీరు పక్క ఓటేస్తారు రాజపెట్టుకోండి, వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనకు ఓటేస్తారు. కాబట్టి మీరు గెలవాలంటే మీరు మెంబర్షిప్ చేసుకోవాలి, మీకు టికెట్ రావాలంటే రంగారెడ్డి పిలుచుకోడు, అదే విశ్వేశ్వర గారు పిలుచుకోరా, నన్ను పిలుచుకోరా, దీనిలో మెంబర్షిప్ ఎంత ఎవరు చేశారు కష్టపడి అన్ని రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ పక్క రిపోర్ట్ వస్తుంది, ఏ పార్టీ ఏ నాయకుడు కష్టపడి మెంబర్షిప్ చేసిండు, ఎవరు పార్టీకి కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు అని చెప్పి ఆలోచించి టికెట్ ఇస్తారు. ఎవరి కొమ్ము కాస్త టికెట్ రావు, టికెట్లు మెంబర్షిప్ తో పాటు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు మాత్రమే పక్క టికెట్ రాసిపెట్టుకోండి. మెంబర్షిప్ ఐఎస్ గెలవాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ ఐఎస్ చేయించుకోవాలి, ఓటు మీకు గ్యారెంటీ వస్తుంది.